అంచనాకు అందని ఆత్మకూరు ఓటరు. నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గం రాజకీయంగా మాత్రం పరిణతి చెందిన ప్రాంతం. చైతన్యవంతమైన ప్రజలున్న నియోజకవర్గంగా ఆత్మకూరుకు పేరుంది. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అంచనాలు తారుమారు అవుతున్న దశలో కూడా ఆత్మకూరు నియోజకవర్గ ఓటర్లు భిన్నంగా వ్యవహరించిన విషయం విదితమే. కాంగ్రెసేతర పార్టీ అయిన బీజేపీని ఒకసారి గెలుపు అంచుల వరకు తెచ్చిన సంఘటన, ఏ పార్టీ ప్రమేయం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిని శాసనసభ్యునిగా ఎన్నుకున్న విచక్షణ కలిగిన విలక్షణమైన రాజకీయ వేదికగా ఆత్మకూరును అభివర్ణించవచ్చు. అయితే అక్కడ కూడా ప్రస్తుతం ధనిక స్వామ్యపు దాస్యం కనిపిస్తుందని చెప్పక తప్పదు. రాజకీయాలతో సంబంధం లేని, ప్రజా జీవితంలో ఎన్నడూ కనిపించని బడా కాంట్రాక్టర్లు అక్కడ పాగా వేసి విజయం సాధించారు. ఆ పరంపర నేడు కూడా కొనసాగుతోంది. రూపాయలు రాజకీయాలను శాసించి అధికారం హస్తగతం చేసుకుంటున్న కాలం ప్రస్తుతం నడుస్తూ ఉంది. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా తాను ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి పనులు చేసి ఆ తదుపరి వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అక్కడ చుక్క ఎదురైంది. ఆయన మీద పోటీ చేసిన పారిశ్రామికవేత్త, బడా కాంట్రాక్టర్, లోక్సభ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు విజయం సాధించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ భిన్నమైన ఫలితాలను చవిచూపిస్తూ నియోజకవర్గ ప్రజలు తమ చైతన్యాన్ని చాటుకుంటున్నారు. అయితే చైతన్యవంతమైన ఆ నియోజకవర్గ ప్రజలు వలస నాయకులు, సీజనల్ పొలిటీషియన్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారనే విషయం అంచనాలకు అందడం లేదని చెప్పాలి. గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ అయిన ఆయన పట్ల నాయకులు సుముఖంగా ఉన్నా ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అంతుబట్టడం లేదు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్న నిత్యం జనంతోనే లేరని అపవాదు ఆయనకు ఉంది. బడా కాంట్రాక్టర్ అయిన మేకపాటి గౌతమ్ రెడ్డిని తమ శాసనసభ్యునిగా ఎన్నుకోవడంలో పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతోనే అనే విషయం సుస్పష్టం. గతంలో ఎప్పుడూ ఎలాంటి రాజకీయ పదవిలో లేని గౌతమ్ రెడ్డి, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉన్న నాయకుడు కాదు. ఏకంగా మొట్టమొదటిసారి పోటీ చేసిన ఆ క్షణమే శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజలు ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఎన్నిక చేశారు. 5 ఏళ్ల పదవీ కాలంలో ఆయన ప్రజలతో ఉన్న సమయం తక్కువైనా ఉద్యమాలు చేయాల్సి వచ్చినప్పుడు అధిష్టానం పిలుపు మేరకు స్పందించి ప్రజా సమస్యల మీద పోరాడాల్సి వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో కనిపించేవారు. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంత చేరువ కావాలో ఆ స్థాయిలో గుర్తు ఉండిపోయేటట్టు పనిచేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన గెలుపొందినది సర్వసాధారణమైన ప్రత్యర్థి మీద కాదు. నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి చిరునామాగా నిలిచిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన కీలక నేత మీద. అయితే ఇప్పటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. 5 ఏళ్ల శాసనసభ్యునిగా ఉన్న ఆయన మీద ప్రజాభిమానం తగ్గిందా, లేక ఆయన కొనసాగుతున్న రాజకీయ పార్టీ ప్రాబల్యం ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ సామాజిక వర్గాల ఆధిపత్యంలో ఎవరి పరిస్థితి ఏమిటని అప్పుడే చెప్పలేమని ఓటర్లు అభిప్రాయాలను దాటవేస్తున్న పరిస్థితి ఆత్మకూరు నియోజకవర్గంలో కనిపిస్తోంది. 2 సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా మారిపోయి ప్రజాస్వామ్య స్వరూప స్వభావానికి విరుద్ధమైన పరిస్థితి ఆ నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఎటొచ్చి అధికార పార్టీ సేవల కంటే డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ బడా బాబుల అన్వేషణలో ఉంది. పార్టీ సిద్ధాంతాలు, చట్టం, న్యాయం, ధర్మం లాంటి మాటలు అధికార పార్టీ పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థి యొక్క ప్రజా సంబంధాలను పక్కన పెట్టి ధన ప్రాధాన్యతకే అవకాశం కల్పిస్తుందని అధికార పార్టీలోని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అసమ్మతిని సొమ్ము చేసుకుని తమ విజయావకాశాలను మెరుగుపరచుకోగలదా అనేది ఎదురు చూడాలి. ఎటొచ్చి ఆత్మకూరు ఓటరు అంచనాలకు అందడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కూడా నామమాత్రంగా కూడా లేదు. అధికార పార్టీలోనే దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకుని ఎదురు చూస్తున్న వారి అసంతృప్తి మాత్రం కనిపిస్తూ ఉంది.